ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రవణ్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. శ్రవణ్, శ్రీకాకుళం జిల్లాలో అనూహ్యంగా ఒక్కసారిగా కూడా నిన్న రాత్రి ఏసీబీ దాడులు కొనసాగాయి. అయితే ఏసీబీ లో సోంపేటకు చెందినటువంటి గ్రామ పంచాయతీకి చెందినటువంటి జ్యోతిరెడ్డి అనే ఈవో రెడ్ హ్యాండెడ్ కూడా పట్టుబడడం జరిగింది. అయితే ఈ ఘటన ఒకసారి కూడా సోంపేట అక్కడ ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా ఒకసారిగా కూడా ఈ ఘటనతో అవాకైందని కూడా మనం చెప్పొచ్చు. అయితే ముఖ్యంగా అవినీతిపై పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకున్నప్పుడు కూడా కొంతమంది అధికారులు తీరైతే మాత్రం ఎప్పటికప్పుడు మారినటువంటి పరిస్థితులు లేవు. అయితే ఇందులో భాగంగానే శ్రీకాకుళం జిల్లా ఉన్నటువంటి ఏసీబీ అధికారులు పూర్తి స్థాయిలో కూడా అవినీతి అక్రమాస్తులపై అయితే మాత్రం పూర్తిగా దృష్టి పెట్టడం జరిగింది. అయితే ఇందులో భాగంగానే సోంపేట గ్రామ పంచాయతీకి చెందినటువంటి వ్యక్తి తన పిల్లల తాలూకా జనన ధ్రువపత్రాల కోసం అయితే మాత్రం గత నెల రోజుల వ్యవధిలో కూడా పూర్తి స్థాయిలో అనేక సార్లు కూడా ఈ చుట్టూ తిరగడం జరిగింది. అయినప్పుడు కూడా పూర్తి స్థాయిలో స్పందించినటువంటి జ్యోతిరెడ్డి తనకి డబ్బులు కావాలంటూ కూడా గత నెల రోజుల వ్యవధిలో డిమాండ్ ఉన్నాయి. అయితే ఈ పరిస్థితుల నేపథ్యంలో బాధితుడు పూర్తి స్థాయిలో ఉన్నటువంటి ఈవో జ్యోతిరెడ్డికి పూర్తి స్థాయిలో కూడా ఆ సొమ్మును ఇవ్వలేనటువంటి పరిస్థితుల నేపథ్యంలో 15,000 రూపాయలు అడిగినటువంటి జ్యోతిరెడ్డికి దాదాపుగా కూడా 5,000 రూపాయలు ఇస్తానంటూ కూడా బేరం కురుచుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆ బేరసారాలు కొనసాగించిన అనంతరం 2,000 రూపాయలు అప్పటికప్పుడే అక్కడ ఉన్న బాధితుడు ఇవ్వడం జరిగింది. మిగతా 3,000 రూపాయలు పూర్తి స్థాయిలో చెల్లిస్తే గానీ అక్కడ ఉన్నటువంటి మరణ జనన ధ్రువపత్రాన్ని పూర్తి స్థాయిలో ఇవ్వనటువంటి ఈవో పూర్తిగా మిగతా అమౌంట్ ను కూడా చెల్లించాలంటూ కూడా బాధితుడిని డిమాండ్ చేయడంతో దిక్కుతోతున్నటువంటి పరిస్థితుల్లో మాత్రమే బాధితుడు ఏసీబీని ఆశించడం జరిగింది. అయితే నిన్న రాత్రి అనూహ్యంగా తన ఇంటికి ఆ 3,000 రూపాయలు తీసుకుంటూ జ్యోతిరెడ్డి పూర్తి స్థాయిలో ఆదేశాలు ఇవ్వడంతో ఏసీబీ అధికారులు కూడా నగదు ఇస్తున్నటువంటి సమయంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఈ ఘటనపై అయితే మాత్రం ఏసీబీ అధికారులు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టడం పరిస్థితులు ఉన్నాయి. గతంలో కూడా ఈయనపై అయితే అనేక అవినీతి ఆరోపణలు ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అయినప్పుడు కూడా ఏసీబీకి ఎప్పుడు కూడా దొరకకుండా తప్పించుకొని తిరుగుతున్నటువంటి జ్యోతిరెడ్డి అనూహ్యంగా నిన్న రాత్రి తన ఇంట్లోనే 3,000 రూపాయలు నగదు తీసుకుంటూ ఒకసారి కూడా పట్టుబడడం ఆ ప్రాంతం అంతా కూడా చర్చనీయాంశంగా మారింది. ఏదే ఏమైనప్పుడు కూడా అవినీతి అధికారులు తాలూకా గుట్టును బట్ట బయలుదేయడంలో శ్రీకాకుళం జిల్లాకు చెందినటువంటి ఏసీబీ అధికారులు అనూహ్యంగా ఎప్పటికప్పుడు కార్యాచరణ రూపొందించుకుంటూ ముందుకెళ్తున్నారు. అలాగే బాధితులు ఎవరైతే ఉన్నారో రెవెన్యూ శాఖ లో అలాంటి బాధితులు ఎవరైనా ఉంటే మాత్రం తప్పకుండా ఏసీబీని సంప్రదించాలంటూ కూడా ఈ సందర్భంగా ఏసీబీ అధికారులు అయితే మాత్రం నిర్వహించినటువంటి పరిస్థితులు అయితే మాత్రం శ్రీకాకుళం జిల్లాలో కనిపిస్తుందని చెప్పవచ్చు. రైట్ శ్రవణ్, థ్యాంక్ యూ.